హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పావని కుక్స్ అండ్ బ్లాగ్స్ తెలుగు ఈరోజు వీడియోలో మనము కడుపు మంట గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి చూద్దామండి ఈ గ్యాస్ ట్రబుల్ అనేది మనము బయట ఫుడ్ తీసుకోవడం వల్లే కాదు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా వస్తుందనమాట టైంకి తినకపోవడం వల్ల కూల్ డ్రింక్స్ జంక్ ఫుడ్స్ అలాంటివి తీసుకోవడం వల్ల ఈ కడుపు మంట గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి రావచ్చండి గ్యాస్ ఉండే ఐటమ్స్ ఎక్కువ తీసుకోకూడదు మనము ఏం తిన్నా అరగకపోవడము కడుపు ఉబ్బ ఉబ్బినట్లు అయిపోవడము ఎక్కువ గ్యాస్ రావడము పుల్లటి తేన్పులు అలాంటివి రావడము అన్నం గొంతులోనే ఉండి గుచ్చినట్లు ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గ్యాస్ ట్రబుల్ వల్లే వస్తాయండి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది అసలు ఏమీ తినబుద్ధి కాదు తిన్న ఎక్కువ తేన్పులు రావడము కడుపు మంట అసలు కడుపులో మంట పెట్టినట్లు ఉండడము మెలిపెట్టినట్లు ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి ఇవన్నీ సింపుల్గా మనము ఈజీగానే తగ్గించుకోవచ్చు కాకపోతే ఫస్ట్ టైంకి తినాలండి బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేసేయాలి ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలి మసాలా ఐటమ్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి ఇవ ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల మనము కొంచెం తగ్గించుకునే హెచ్ అనమాట ఈ గ్యాస్ స్టబుల్ అనేదాన్ని వీటితో పాటు మనం కొన్ని సింపుల్ చిట్కాలు చూద్దామండి ఇంటి చిట్కాలు ఇవి చూసే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూ లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టానండి స్టవ్ పైన ఈ గిన్నెలో ఒక టూ కప్స్ ఆఫ్ వాటర్ పోసుకుందాము ఇది మనకి గ్యాస్ స్టబుల్ని బాగా తగ్గిస్తుందండి మనము మార్నింగ్ అయినా తాగొచ్చు లేదంటే మీకు టైం ఉన్నప్పుడు ఏ టైంలో అయినా తాగొచ్చు అనమాట కానీ ఇలాంటివన్నీ ఖాళీ కడుపుతో పరగడుపును తాగితే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే వస్తాయండి ఇప్పుడు దీనిలో నేను టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసానండి మంటని సిమ్లోనే ఉంచాను మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలండి ఈ ధనియాలు అనేవి మనకి మార్నింగ్ బ్రష్ చేస్తాను చూడండి అప్పుడు మనకి గొంతులో ఒక చేదుగా గ్రీన్ కలర్లో ఒక చేదుగా వచ్చే ఒక లిక్విడ్ లాగా వస్తుంటుంది చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది దాన్ని పైచ్యం అంటారనమాట పైచ్యం ఎక్కువగా చేరడం వల్ల వస్తుందండి ఆ పైచ్యం అనే దాన్ని తగ్గించుకోవడానికి నీ ధనియాలను ఎక్కువ యూజ్ చేస్తారు సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి సోంపు వేసానండి నేను ఈ సోంపు వచ్చేసేసి మనకి బాగా అరుగుదలను పెంచుతుందండి అరుగుదల ఎక్కువగా అవ్వడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మిరియాలు వేసానండి ఫ్యాట్ తగ్గడానికి మిరియాలు అనమాట మిరియాలు నాలుగు గింజలు వేసుకుంటే సరిపోతుంది ఏ విధమైన ఫ్యాట్ చేరినా కానీ అది బాగా తగ్గిచ్చేస్తుంది అనమాట లవంగాలు రెండు లవంగాలు దాల్చిన చెక్క అండి ఇది దాల్చిన చెక్క వేసాను ఈ దాల్చిన చెక్క అనేది ఫ్యాట్ని బాగా తగ్గించడమే కాకుండా బెల్లి ఫ్యాట్ అలాంటివి కూడా బాగా తగ్గిస్తుంది అనమాట గ్యాస్కి దానికి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను ఇందులో ధనియాలు సోంపు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క వేసానండి లాస్ట్ వన్ వచ్చేసేసి జీలకర్ర అండి ఒక నాలుగు గింజలు వేసాను జీలకర్ర అనేది మనలో కడుపులో బాగా అరుగుదలను పెంచుతుంది ఆకలి వేయడానికి బాగా సహాయం చేస్తుంది అనమాట ఇవన్నీ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావండి ఖచ్చితంగా రెగ్యులర్గా వాడచ్చు మనము ఒక థర్టీ డేస్ వాడారు అంటే మీరు మీ గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ తగ్గించేసుకోవచ్చు అండి చాలా బాగా పనిచేస్తుంది మీరు మంచి రి రిజల్ట్ రావాలి అంటే మాత్రం ఖాళీ కడుపుతో ఇది తాగండి అంటే ఎర్లీ మార్నింగ్ ఇది తాగేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి ఆ మాకు ఆ టైంకి కుదరదు అనుకున్న వాళ్ళు మీరు ఏ టైంలో అయినా తాగచ్చండి నైట్ పడుకునే ముందు అయినా తాగచ్చు ఏ టైంలో తీసుకున్నా ఇదే విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావండి ఇలా సిమ్లోనే ఈ టూ కప్ వాటర్ని వన్ కప్ అయిన దాకా మరిగించాలండి బాగా మరుగుతుంది కదా వాటరు ఇలా మరిగించాలి బాగా మరిగిపోయింది నేను ఆఫ్ చేసేసాను ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారినిద్దామండి గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఎక్కువ వేడిగా తాగలేం కాబట్టి చల్లారిపోయిందండి మనము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టేసుకు వడగట్టేసుకుందాము ఇలాగ వడగట్టేసేసానండి చూడండి నేను ఆ కప్పు వన్ అండ్ హాఫ్ కప్ దాకా పోసాను అది త్రీ బై ఫోర్త్ కప్పు వచ్చింది మనకి ఇదిలాగే మనము రెగ్యులర్గా తాగుతూ ఉన్నామంటే ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందండి ఈ కడుపులో మంట అల్సర్గా గ్యాస్ డబ్బులు ఎక్కువైపోతేనే అల్సర్ అయిపోతుందండి ఇది మా హస్బెండ్ కూడా ఫేస్ చేశారు ఇది ఖచ్చితంగా మంచి రిలీఫ్ అయితే ఇస్తుంది తప్పకుండా అందరూ తాగండి ట్రై చేయండి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావు మంచి హోమ్ రెమెడీ అనమాట బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది సింపుల్గా ఈజీగానే చేసేసుకోవచ్చు రెగ్యులర్గా తాగాలండి కనీసం ఒక థర్టీ డేస్ తాగాలంటేనే మీకు రిజల్ట్ వస్తుంది ఇంటి చిట్కాలు అనేవి ఒక్కరోజు రెండు రోజుల్లోకి అయితే మంచి రిజల్ట్ ఏమైనా రావండి కానీ రిజల్ట్ అయితే కంపల్సరీగా కనిపిస్తుంది మీకు త్రీ ఫోర్ డేస్కే రిజల్ట్ కనిపిస్తుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి